అందువల్ల రేపు చూడు, ఇప్పుడేంటి జగన్ ఉన్నాడు, ఆ చంద్రబాబు నాయుడు ఎక్కడైతే శంకుస్థాపనలు చేశాడో అవన్నీ లేపేసి ఇతను ఓన్గా పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆల్రెడీ పనులు కూడా ఆ దిశగా స్టార్ట్ ఆపేసేసి ఇప్పుడు మూడు రాష్ట్రాలు కావాలంటున్నాడు, అంటే మూడు రాజధానులు కావాలంటున్నాడు, రాష్ట్రాలు కాదు. మరి ఆయన యుగో కదా, ఎప్పటికాడు యుగో వెళ్తే ఇలాగే జరుగుతాయి. సో చంద్రబాబు నాయుడు దీనికంతా ఆద్యం పోసింది ఆయన, ఎన్టీ రామారావుకి ఎన్ని పోటు పొడిచింది ఆయనే, పోయి పొడిస్తే ఇలా ఉండొచ్చు అనేది నేర్పింది ఆయనే. రామారావు కాదు కృష్ణుడు, కలియుగ కృష్ణుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు పాపం ఆయన పాత్ర వహించాడు, అంటే ఆ పాత్రలో ఉన్న ఆభరణాలు వేసుకొని పాపం అలా ఉన్నాడు, కానీ ఆభరణాలు తీసేసి చంద్రబాబు నాయుడు ఉన్నాడట, కలియుగ కృష్ణుడు అంట, శకిని కృష్ణుడు ఆయన, శకిని ఆయన. చాలా థ్యాంక్స్ సార్. నాకు లలితా మోహన్ అని ఖమ్మం భద్రాచలం, అతను వచ్చి చాలా చాలా నన్ను నాకు వచ్చి బిర్యానీ తినిపించాడు. మందు తాగుతారంటే లేదు ఆపేశాను లలితా గారు, లలితా మోహన్ గారు అని నన్ను, లేదు గురుగారు తాగుతారంటే నేను మందు ఆపేశాను. ఎప్పుడైనా మీ ఊరు వస్తే చెట్టు కింద కూర్చోబెడితే కళ్ళు తాగుతానన్న. మా ఊరికి రాను సార్. వస్తా అంటే దీనికోసం కాదు, ఎప్పుడైనా వస్తే చక్కగా చెట్టు కింద కళ్ళు తాగుతూ ఓకే తప్పకుండా వస్తాను. సో అతను నాకేం చేశాడంటే అమౌంట్ ఇవ్వబోయాడు, నేను తీసుకోను. అట్లాగే ఆ కుర్రోడు సత్యనారాయణ అనేసి ఒక అబ్బాయి చావు బ్రతుకుల్లో ఉంటే నాకు ఒక ఫోన్ వచ్చింది, అర్జీ పెట్టుకున్నాడు కలెక్టర్కి, మమ్మల్ని చంపేయండి, నన్ను చంపేయండి, మా అమ్మ నాన్న చూడలేకపోతున్నాను, ఎన్ను ముక్కు ఇరిగిపోయింది, 6 సంవత్సరాలుగా బెడ్ రెస్ట్, టాయిలెట్ మోషన్స్ దాంట్లోనే, లేసే పొజిషన్ లేదు. అతను వీడియో తీసి చూసిన తర్వాత నేను స్పందించి వాట్సాప్ గ్రూప్లో ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ గ్రూప్లో పెట్టాను. నాది టిక్టాక్ రాకేష్ మాస్టర్ 143 అని కొడితే నా వీడియోలు వస్తాయి, టిక్టాక్లో కూడా మీరు చూడొచ్చు నన్ను, రాకేష్ మాస్టర్ 143 అని కొట్టండి. సో దీంట్లో నా వీడియోలు వస్తాయి, నేను ఏది చేసినా దాంట్లో వస్తూ ఉంటాయి. ఆ కుర్రోడికి నేను 1000 రూపాయలు పంపించాను. అట్లాగే యాంకర్సు అలాగే ఆర్టిస్టులు, మొన్న లలితా మోహన్ గారు 2000 పంపించారు, వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను దేవేంద్ర గారు 2000 పంపించారు. ఈరోజు అమెరికా నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, మీకేమైనా డబ్బులు కావాలంటే చెప్పండి అంటే నాకు రూపాయి వద్దు. ఈ అబ్బాయి సత్యనారాయణ ఇట్లా కాకినాడలో చావు బ్రతుకులో ఉన్నాడు, మీరు పంపించే డబ్బులు ఆ అబ్బాయికి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్నకి 75 సంవత్సరాలు పై మాట, చావు బ్రతుకుల్లో వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినారు. ఈ అబ్బాయి తరపున నా నేను కోరుకునేది చేసి అర్జిస్తున్నాను, ఆ అబ్బాయికి డబ్బులు పంపండి అంటే 1000 రూపాయలు పంపించాడు. అట్లా 2 రోజులకు 3 రోజులకు 1000, 2000 అట్లా వెళ్తూ ఉంది. నేను నెల నెల 1st తారీఖు 100 రూపాయలు ఆ అబ్బాయి అకౌంట్లో వేస్తున్నాను. ఏది ఇది కాకుండా అట్లా నువ్వు కూడా ఏదైనా ఉంటే ఆ అబ్బాయికి 100 రూపాయలు, నువ్వు ఏదైనా ఉంటే ఆ అబ్బాయి అకౌంట్ నెంబర్ అంతా మీకు ఇస్తాను, మీరు యూట్యూబ్ ఛానల్లో పెట్టండి, ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ అబ్బాయికి ఫోన్ చేయండి, చచ్చిపోయే అతన్ని బ్రతికిచ్చేది చేద్దాం, ఆ అబ్బాయి వీడియోలు కూడా మీకు ఇస్తాను, ఆ వీడియోలు కూడా తమ్ముని పెట్టి పంపించండి. ఓకే సార్. సో ఆ అబ్బాయి ఈరోజు బ్రతకాలని ఫీల్ అవుతున్నాడు, వాళ్ళ అక్క కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఆ అబ్బాయికి ఊపిరి సినిమాలో వీల్ చైర్స్, అలాగే నేను బాలనగర్లో వేరే వాళ్ళతో మాట్లాడాను, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ చైర్లోనే ఇదిగా అంతే సెట్ చేస్తున్నాను. ఆ అబ్బాయి పడుకొని కూర్చుంటే కళ్ళు తిరిగి పడిపోతుంట, కళ్ళు తిరిగిపోతుందంట, నరాలన్నీ ఇదైపోయినాయి. సో పడుకునేటట్టుగా కొంచెం ఇలా ఆ పడుకునే దీంట్లో ఆ అబ్బాయి వాళ్ళ ఊర్లో ఇంట్లోనే పెద్దస్తమాన ఉండడం బాధ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆ వీల్ చైర్లో అలా తోసుకొని ఆ ఇంటికి ఇంటికి ఏం అత్తమ్మ బాగున్నావా, ఏం చెల్లెమ్మ బాగున్నావా అని చక్కగా అతను బ్రతుకున్న రోజులు రాకేష్ మాస్టరు నన్ను ఒక బిడ్డగా చూసుకుంటున్నాడు, రాకేష్ మాస్టర్ సన్నిహితులు ఆయన్ని గౌరవించే వాళ్ళందరూ నాకు డబ్బులు పంపుతున్నారు అన్న యొక్క నాకు అదొకటి చేయండి నాన్న, మీరు కూడా. మేము తప్పకుండా మేము పంపిస్తాం సార్. ఇప్పుడు అమెరికా నుంచి పంపించారు, 1000 రూపాయలు పంపించారు, అట్లా డైలీ డబ్బులు అయితే అబ్బాయికి అకౌంట్లో పంపించడానికి నేను అందన్నాడు. నన్ను అడుగుతారు మీకు ఏమైనా డబ్బులు కావాలా మాస్టర్ అని, నాకు చేతులు కాళ్ళు అన్నీ బాగున్నాయి, కలామ తల్లి ఆశీర్వాదాలతో నేను ముందుకు నడుస్తున్నాను, ఏదో పట్టడానికి సరిపోతుంది. ఓకే సార్. ఇది నేను చేయాలనుకుంటున్నాను, చాలా సంతోషం.